वसंत विड़ाकुल तर्वाते प्रियतो पेळ्ळनि వసంత అంగీకారం లేనిదే నీకే కోర్టు విడాకులు ఇవ్వదు వసంత అంగీకరించడం సంతకం పెట్టడం విడాకుల కోసం కోర్టుకి అప్లై చేయడం జరిగిపోయింది వసంత వాడు చెప్పేది నిజమేనా చూడండి కన్నవాళ్ళుగా నన్ను దండించే హక్కు మీకుంది అలాగే నన్ను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది వాడు గుట్టుగా నువ్వు భార్యవి కాదని నీ గొంతుకొస్తుంటే నోరెందుకు మెదపలేదే మాట మాత్రమేనా మాట ఎందుకు చెప్పలేదే కవి విడాకులని తెలిసి నువ్వు ఎందుకు వేలముద్ర వేసావే अयो आने आड़दा स्वेच्छ को ता अम्मा दूर का बतकमने ता तोबुट्टल कलवे स्थित की ताे भर्त बलहनता अर्थम चुस्कने ता नच्चने कापुर गुंतक चेदे आ विड़ाकूड़ आे नी नोट की ताड़ी अंटे ఇక భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడే విడాకులిస్తే నన్ను మీ దగ్గర ఉండనివ్వరా అత్తయ్యా నా ఊపురు ఉన్నంత కాలం మనందరం కలిసి ఉంటాం నిన్ను మీ నాన్న ఇంట్లో విడిచెళ్ళేటప్పుడు నాతో ఏం చెప్పేళ్ళారో తెలుసా అమ్మైనా అత్తైనా మీరే అని చెప్పారు ఇక నుంచి నేను చెప్పింది విను నేను చెప్పింది చెయ్యి నాకు చెప్పకుండా నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు నిన్ను నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది ప్రస్తుతం డాక్టర్ వేణుగోపాల్ గారి భార్యని 15794న నేను ఇద్దరం కోర్టు ద్వారా విడాకులు తీసుకోబోతున్నా మరుసటి రోజు నేను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందుకు నాకు వరుడు కావాలి 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు 25 సంవత్సరాల వయసు కులమతాల పట్టింపు లేదు నాకు 30 లక్షల ఆస్తి ఉన్నందున మీ సంపాదన ముఖ్యం కాదు చదువు కన్నా సంస్కారం ముఖ్యం అందం కన్నా భార్యని అర్థం చేసుకోవడం ముఖ్యం అర్హత ఉన్న మగాళ్ళకి ఇదే నా విజ్ఞప్తి दाते अद ने की पेली चेयटा की आ प्रकटन मेवे इप्पा इंको अम्मा चूस तुम मरो पेली चेस्क तप मगाड़कोक रूलू आड़दान रूला अवसर लेवे मगाड़ी बजार पद मंद आड़पील चूस्त नी इष्ट अम्मा सैलक्ट सारी ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నావు కదా మరి వసంత్ అంటే ఇంట్లో ఉండే పిల్ల ఎక్కడికన వెళ్తుంది ఎవర్ని చూస్తుంది అందుకనే ఈ విధంగా పేపర్ ప్రకటన ఇచ్చి ఆ వచ్చిన వాళ్ళలో తనకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకునే కర్మ పట్టింది దెబ్బ తిన్న మనిషి కదా జాగర్త ఎక్కువ తీసుకుంటుంది ఏ జాగర్తనే తీసుకోవచ్చు ఎవర్నైనా ఎన్నుకోవచ్చు
కానీ హడావడంత ఇంకా విడాకులు రాకుండానే నా భార్యగా ఉండగానే చేస్తే ఎలా చెప్పండి అదేమిట్రా నువ్వు ఇంకా వసంత మొగుడుగా ఉండగానే విడాకులు రాకుండానే మరో అమ్మాయితో కాపరమే చేయగలేంది వసంత ఇంకో మొగుడిని వెతుకోవడం తప్ప నీకో న్యాయం ఆ అమ్మాయికో న్యాయం ఆ వసంత బజార్ కెళ్ళి నీ పెళ్లి కావాల్సిన నగలన్నీ కొనుక్కుందాం పద అమ్మా వసంత ఫోటో ఇవాళ్ళే పేపర్లో వచ్చింది ఇప్పుడు బయటికి వెళ్తే ఎలా ఏరా వెళ్తే ఏమైంది పది మంది ఆడు వెంట పడతారు వెంట పడనేరా పెళ్లి కూతురన్న తర్వాత పది మంది మగాలు చూడరా చూస్తారు చూస్తారు కాబట్టి పరువు పోతుంది ఆ పరువు ఎప్పుడో మన ఇంటి నుంచి పారిపోయి దాని పరువు దక్కించుకుందరా హలో ఆ వసంత గారి ఇల్లే ఆ ఉండండి ఉండండి ఎవరండి ఎవరో పెళ్లి కొడుకు వసంత ఇంటర్వ్యూ కావాలట ఎప్పుడు రమ్మంటారో అని అడుగుతున్నాడు రేపు ఉదయం 8 గంటలకు రమ్మనండి అలాగే రేపు ఉదయం 8 గంటలకు రండి అలాగే ఒరే డాక్టర్ నువ్వు వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ నీ పెళ్ళానికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయిరా ఇప్పుడు ఆ మాట్లాడింది నూజువీడి చెబినారు గల బయట రేపే నీ పెళ్ళానికి పెళ్లి చూపులు డాడీ అసలు ఈ పెళ్లి మీ చేత తరగడం ఏంటి అలా అడిగావు బాగుంది ఎప్పుడైతే మాతో చెప్పకుండా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావో అప్పుడే మీ అమ్మకు నీ మీద నమ్మకం పోయింది రేపు ఆ అమ్మాయి వద్దంటే నువ్వు మాకు తలగొరువు పెడతానికి రావేమోనని మీ అమ్మ భయం అందుచేత కోడలికి పెళ్లి చేస్తే ఆ వచ్చే కొడుకు వరసవాడైనా తలగొరువు పెడతానికి వస్తాడేమోనని మీ అమ్మ ఆశరా డాడీ అవునరా ఇంట్లో ఉన్న మాకు తెలియకుండా కోడలి చేత వేలు ముద్ర వేయించుకున్న తర్వాత ఇంకా నీ మీద నమ్మకం ఎలా ఉంచుకోమంటావు అదే మీ నిర్ణయమా అవును వస్తా నిజంగా వస్తుండు నిన్నెవరు అడ్డుపెట్టారు గుడ్ మార్నింగ్ డాక్టర్ నాకు అన్ని టెస్ట్లు చేసి పెళ్లి చూపులకు పనికొస్తానని సర్టిఫికెట్ ఇవ్వరు పెళ్లి చూపులకు డాక్టర్ సర్టిఫికెట్ అంటే మీ దగ్గర సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతే మీ ఆవిడ దగ్గరికి వెళ్తే మంచిదని వచ్చాను సార్ మర్చిపోయారా నువ్వు నేనే మదన కామరాజుని అప్పుడెప్పుడో వసంత గారి నియోజకవర్గంలో మీరే ఎమ్మెల్యే అని తెలియక కన్ను కొట్టి నామినేషన్ వేశా డిపాజిట్ పోగొట్టుకున్నా ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని తనకు తానే పేపర్ గెక్కింది శివాలయానికి వెళ్లే ముందు నందిని దర్శించుకుంటావు మీ ఆవిడ దగ్గరికి వెళ్లే ముందు మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాను ఏమంటావు సీనియర్ సీనియర్ అంటున్నాడేమిట్రా అనుకుంటున్నావా మీ ఆవిడ మొగుడు లిస్ట్ లో నువ్వు సీనియర్ ఆ తర్వాతే ఈ జూనియర్ మీ అనుభవంలో కొన్ని చిటకలు చెప్పండి రెచ్చిపోతా మంచి కోఆపరేషన్ ఇందులో డబుల్ మీనింగ్ ఏమి లేదు సింగిల్ మీనింగే మీ ఇల్లాలి స్వయంవరంలో నేనే గెలవాలని ఆశీర్వదించండి గెలిస్తే మీకు గుండు కొట్టిస్తానని నేను మొక్కుకున్నాను గెట్ అవుట్ యు ఇడియట్ గెట్ అవుట్ హలో హలో అవునండి వసంత గారిల్లే వసంత గారిల్లేనండి బాబు వసంత గారి పెళ్లి చూపులే ఇప్పుడు బయలుదేరి వస్తారా హలో అపార్ట్మెంట్ తీసుకోకుండా రావడానికి కుదరదా బాబు పెట్టేయండి పెట్టే హలో అవును వసంత గారిల్లేనండి వయసు ఎంత అన్నారు 25 సంవత్సరాలు 6 నెలల 25 సంవత్సరాలు దాటి ఒక్క రోజైనా కుదరదండి కుదరదు బాబు బదిలాడదు పెట్టేయండి పెట్టేయండి బాబు హలో వస్తున్నానండి హలో 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 అవును వసంత గారిలేనండి వసంత గారిలే హైట్ ఎంత అన్నారు 5'4" బాగా పుట్టుకిత్తన్నమాట ఏంటి బాబు కింద షూ వేసి పైన హెయిర్ తో కవర్ చేస్తారా కవర్ చేసి ఇంట్లో పడుకో బాబు కడుపు మండిపోతుంది పెట్టే పెట్టండి ఎక్కడ తెచ్చారా బాబు హలో 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 గున్నార గారు చెప్పండి గున్నార గారు చెప్పండి సార్ ఏంటి అరువు తెచ్చాడు సార్ సార్ ఈ మామూలు ఉత్తరా సార్ ఇవి రిజిస్టర్ ఉత్తరా సార్ ఇవి మాత్రం స్పీడ్ పోస్ట్ ఉత్తరా సార్ మధ్యాహ్నం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనుకున్నావా ఎందుకు తెచ్చావు ఇక్కడికి ఇది మా పోస్ట్ ఆఫీస్ తప్ప కదా సార్ మీ ఇంటి తప్ప ఇవి కేవలం ఉదయం ఉత్తరాలు మాత్రమే సార్ సాయంత్రం ఉత్తరాలు రాత్రికి తెస్తాను సార్ మా నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇస్తానంటే వద్దు మొర్రో అని మొత్తుకున్నా కాశీ అన్న శనిశ్వరం తప్పలేదని వెళ్ళాడు సార్ వస్తాను సార్ వెళ్ళవయ్యా
వస్తాం సార్ వెళ్ళవయ్యా బాబు సార్ ఏంట బాబు వెళ్ళవయ్యా సార్ ఇది మాత్రం కాస్త స్పెషల్ గా చూడాలి సార్ ఏంటిది ఇది నా అప్లికేషన్ సార్ ఐ యామ్ ఆల్సో బిలో 25 సార్ క్యాప్ కూడా పెట్టా సార్ షూ ఇస్ ఆల్సో దేర్ సార్ हलो वसंत गारे ना पेड़ कदया पेड़ चूपल डाक्टर वेणुगार पेड़ चूपल अरे मल्ली पड़ा आखिर की उत्तर मिस्टर रमेश भार्य भर्त मध्य उड़े इधर मध्य रहस्य मर उल्या पट मरकर की प्रेम नमक एग्जैक्टली मिस्टर रमेश जीवित प्रेम దయచేసి దాచకండి ప్రేమిస్తే దాచుకునేంత పిరికివాణ్ణి కాను పెళ్ళాని మోసం చేసేంత దౌర్భాగ్యుణ్ణి కాను మీరు ప్రకటించిన 30 లక్షల ఆస్తిలో ఈ ఇల్లు కూడా ఉందా ఉంది పెళ్ళయ్యాక డాక్టర్ వేణు అంటే ఈవిడ మాజీ భర్త ఈ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడా తల్లిదండ్రుల్ని చూడడానికి కూడా రాకూడదా రావచ్చు కానీ ఎంతైనా ఆవిడ మాజీ భర్త కదా లోకనూరు ముయించడం కష్టమేమో कष्ट रा मरक्षण मेदर इतना मुदे इंका मंत्रे आलोच हलो डाक्टर वेणु मर्चिपयावा नैने कल रमेश कल सर को మేము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు కబురు చేస్తాం ఇక మీరు వెళ్ళండి